జోగునాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ నందుగల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా విగ్రహానికి జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత తిరుపతయ్య పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. జిల్లా జెడ్పీ చైర్మన్ సరిత మాట్లాడుతూ డాక్టర్ భీమరావు అంబేద్కర్ న్యాయవాదిగా ఆర్థికవేత్తగా రాజకీయవేత్తగా సామాజిక సంస్కర్తగా రాజ్యాంగ నిర్మాతగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది. అంటరానితనంపై అనపూరించిన సమరశంఖం నేటికి అగ్రహ జ్వాలలు వెలుగుకుతూనే ఉన్నాయి. దళితులు మహిళలు కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు ఆయన. స్వయం పాలన అధికారాన్ని దక్కించుకున్న ఇండియాలోని అన్ని మతాలు తెగలు దళితులు గిరిజనులు వెనుకబడిన కులాల తదితర వర్గాలకు సైతం న్యాయం జరిగేలా వారి హక్కులకు భంగం వాటిల్లకుండా ఉండేందుకు సర్వసత్తా సార్వభౌమ అధికారాన్ని దక్కించుకునేందుకు వీలుగా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారు. శుక్రవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని యావత్ భారతావని అనే సేవలను స్మరించుకుంటుంది. కాబట్టి మనమందరం కలిసికట్టుగా అంబేద్కర్ ఆశయాలను నెరవేరుద్దామన్నారు. देश मొత్తం యావత్ ప్రపంచం మొత్తం గర్వించే విధంగా హైదరాబాద్ నడిగొడ్డున 125 అడుగుల డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరగబోతుంది. కాబట్టి అలాంటి కార్యక్రమం అనేది ఈ రోజు నా భూతం నా భవిష్యత్ అనే విధంగా అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘన నివాళిగా భావిస్తూ ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముందుకెళ్లే పదంలో అంబేద్కర్ గారి హస్తమైట ఎలా అయితే ఉన్నదో ఈరోజు ప్రతి వెనుకబడ్డ జాతులు బడుగు బలహీన వర్గాలకే కాకుండా అన్ని వర్గాలకి అన్ని కులాలకి ఆశాజ్యోతిగా మిగిలిపోయిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి గద్వాల్లో చేసుకుంటున్నాం ఘనంగానే, కానీ ఇంకా కూడా కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. డెఫినెట్ గా అధికారుల నుంచి కొంచెం అంటే చర్యలు తీసుకొని దీన్ని సరైన పద్ధతిలో చేయాల్సిన అవసరం ఉంది. ప్లీజ్ కానీ దయచేసి అంబేద్కర్ గారి జయంతి ఒక్క జయంతి కాదు, మనందరికీ కూడా పండుగ లాంటి జరుపుకోవాల్సిన కార్యక్రమం. కాబట్టి ఇందులో ఎవరు కూడా అలగడము ఇబ్బందులు పెట్టడము చేయకుండా ఈ కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అంబేద్కర్ గారి ఆశయాలు నెరవేరాలంటే బడుగు బలహీన వర్గాలు ముందుకు రావాలి. ఖచ్చితంగా రాబోయే కాలంలో రాజ్యాలు ఏలాలి. అలా జరిగినప్పుడే అంబేద్కర్ గారి ఆయనకి ఘన నివాళి అర్పించిన వాళ్ళం అవుతుంది. కాబట్టి ఆయన ఆశలు ఆయన నియమాలు ఏవైతున్నాయో ఖచ్చితంగా మనం అందరం పాటిస్తూ ఇలాగే రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి స్థానాల్లో మనందరూ కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన కన్న కళలని నిజం చేసే బాధ్యత ఆయన వారసుల్లో మనందరి పైన ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఇలాగే నిరంతరం కొనసాగాలని, ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన మా డిప్యూటీసీ గారికి అలాగే ఎస్సీ కార్పొరేషన్ ఈడి గారికి అలాగే సరోజమ్మ గారికి మిగతా నాయకులు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్.